నమస్తే అండి, నా పేరు ఎర్లగడ్డ రమేష్ నాయుడు, భీవారం నుండి అండి. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వినాయక చవితిలో పాల్గొనడం, ఉత్సవాలు చేయడం, ఆ జాతర చేయడం, అవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. వినాయకుడు అంటే సీఎం గారు వినాయక చవితి చేసుకోవద్దు, వరలక్ష్మి వ్రతం ఎలా అయితే ఇంట్లో చేసుకున్నారో అలాగే వినాయక చవితి కూడా ఇంట్లో చేసుకోండి అని చెప్పి ఏవో రూల్స్ పెట్టారంట. సీఎం గారు, మిమ్మల్ని ఎప్పుడు నేను విమర్శించలేదు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ని, మిమ్మల్ని విమర్శించే అంత స్థాయి నాకు లేదు. కానీ నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నా, వినాయకుడు భక్తుడుగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే వినాయక చవితి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ పండగ కోసం, ఆ వినాయక చవితి కోసం మేము చాలా ఎదురు చూస్తాం. ఇప్పుడు సందులో చిన్న వినాయకుడు పెట్టుకుంటాం, ఆ సందులో ఉన్న కుర్రోళ్ళందరూ వచ్చి ఆ వినాయక చవితి చేసుకోవడం. ఇప్పుడు కరోనా టైంలో మీరు ఈ రూల్స్ పెట్టారు కదా వినాయక చవితి చేసుకోవద్దని. మరి అలాంటప్పుడు బ్రాందీ షాపులు కూడా 50 మంది లైన్లో నుంచుంటున్నారు, వర్ధంతులు జయంతులు చేసుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు, సినిమా హాల్ తీసారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక వీధిలో ఎంతమంది ఉంటారు కుర్రోళ్ళు? మహా అయితే 20 మంది, ఎక్కువ అంటే 30 మంది ఉంటారు. ఆ వినాయక చవితి అనేది అబ్బాయిలకు సంబంధించింది. ఆ ప్రతి పండగ హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగ ఇంట్లో చేసుకుంటారు, ఫ్యామిలీతో చేసుకుంటారు. కానీ వినాయక చవితి అనేది ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ చేసుకుంటారు. ఇప్పుడు కరోనా టైం అంటున్నారు, ఈ కరోనా రూల్స్ పాటిస్తానే మాస్క్ పెట్టుకుని చేసుకోవచ్చు కదా వినాయక చవితి. బొమ్మ బా పెద్దది పెట్టకపోయినా చిన్నది పెట్టి ఒక టెంట్ వేసుకుని వినాయక చవితి చేసుకోవచ్చు కదా. అయితే మీరు ఇలాగా వినాయక చవితి చేసుకోకూడదని రూల్స్ పెట్టడం మాకు వినాయకుడు భక్తులకి చాలా బాధాకరం. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు నేను ఒక హిందూ బంధువు అని లేకపోతే హిందూ మత అపేక్షతో ఏం మాట్లాడతలేదు నేను. ఇప్పుడు నా స్నేహితులు క్రిస్మస్ కేక్ పెడితే తినేది నేనే, మా ఫ్రెండ్ మసీద్కి వెళ్తే టోపీ పెట్టుకుని ఫోటో దిగేది నేనే. మాకు అంత మతపెచ్చ కానీ అలాంటివి ఏమీ లేవు. కానీ నా వ్యక్తిగతంగా నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. మీరు ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నేను ఎప్పుడు మీ ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడు విమర్శించలా. నేను వేరే రాజకీయ పార్టీలో ఉన్నా సరే నా నాయకుడి కోసం నేను పోస్టులు పెట్టేవాడిని, వీడియోస్ చేసేవాడిని, కానీ మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ నేను ఎప్పుడు విమర్శించలేదు. ఎందుకంటే నాకు అవసరం రాలేదు. కానీ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని విన్నపించుకుంటుంది ఏంటంటే, వినాయక చవితి మాకు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, కరోనా రూల్స్ పాటించే మేము చేసుకుంటాం, మీరు అనుమతిస్తారని ఈ వీడియో చేస్తున్నాను నేను. మీరు గనక ఈ వినాయక చవితి కుదరదు అని అంటే నెక్స్ట్ వీడియోలో సీఎం గారు పక్కన గారు తీసేసి ముఖ్యమంత్రి అని నా నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. ఇక వినాయక చవితిని ఆపడం అనేది చాలా దారుణం ఇది. ఎందుకంటే అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి కదా. ఇప్పుడు స్కూల్ కూడా, మా పిల్లల స్కూల్ కూడా పంపిస్తున్నాను నేను. ఇలాగా హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండగ వినాయక చవితి. మేము హిందువులు అందరం చాలా పవిత్రంగా చేసుకునేది పండగ. ఏ పూజ అయినా చేసుకునే ముందు విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తాం. మీరు అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఓట్లు వేస్తేనే సీఎం అయ్యారు కదా. ఒక వర్గం ఒక మతం వేస్తే మీ సీఎం అవ్వలేదు కదా. హిందువులు కూడా ఉన్నారు కదా, మిమ్మల్ని సీఎం చేసే క్రమంలో ఓట్లు వేసిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు కదా. ఎక్కువ మెజారిటీ ఉన్న హిందువులు మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ వినాయక చవితి చేసుకోవద్దు అనడం మా మనసుకి చాలా బాధ వేసింది. మీరు ఈ నిర్ణయాన్ని మార్చుకుని మాకు అనుమతిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నేను నిరంతరం మీ పతనానికి మీరు సర్వనాశనం అయిపోవాలని రోజు కోరుకుని
మీ నాశనం కోసం నేను పని చేస్తానని మీ ఓటమి కోసం నేను శ్రమిస్తానని మిమ్మల్ని జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని నేను అసలు గౌరవించనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా సీఎం గారు ఇప్పుడు కూడా గారే అంటున్నాను నేను మీరు వినాయ చవితికి పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే వినాయకుడి విగ్రహాలు తయారీ చేసుకున్న ఎంతో మంది మీ నిర్ణయం వల్ల మీ ఆంక్షల వల్ల వాళ్ళు నడిరోడ్డున పడ్డారు వినాయకుడి విగ్రహం బొమ్మ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి బొమ్మ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు వీళ్ళు చెప్పండి మీరు ఇలాగా ఇప్పుడు నాలుగు రోజుల క్రితం చేసుకోవడం కుదరదు అంటున్నారు అదేదో ఒక మూడు నెలల క్రితం వినాయక చవితి లేదు అని చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పలేదు ఇప్పుడు సడన్ గా చెప్పారు ఆ వినాయకుడి బొమ్మ విగ్రహాలు ఎంతో మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఏమైపోతారు చెప్పండి ఆ వృత్తి మీదే ఆధారపడిన వాళ్ళు ఉంటారు కదా కళాకారులు అసలే మనకి ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు వాళ్ళ పిల్లలు కూడా చదువుల కోసం వేరే ఊర్లు వెళ్తున్నారు వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా ఈ వృత్తిలో ఎందుకు చేర్చలేకపోతున్నారంటే ఆదరణ లేదు కళాకారులకి బొమ్మలు తయారు చేసే వాళ్ళకి ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్స్ అన్ని వచ్చేసినాయి వినాయకుడి బొమ్మలు అన్ని ఫ్యాక్టరీలో వచ్చేసినాయి హ్యాండ్ మేడ్ తయారు చేసే బొమ్మలు తయారు చేసే వాళ్ళు కూడా చాలా మంది తక్కువ మంది ఉన్నారు ఆ ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలాగ అణిచివేయడం చాలా దారుణంగా ఉంది నేను ఎప్పుడు ఈ 2.5 సంవత్సరాలు మీరు సీఎం అయిన కాడి నుంచి ఎప్పుడు నేను ఏ వీడియో చేయలేదు మీ మీద అంటే నా స్థాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ నేను ఆటో డ్రైవర్ని ఒక సీఎంని విమర్శించి లేకపోతే విన్నపించే అవకాశం నాకు రాలేదు నేను తీసుకోలేదు కూడా కానీ నాకు ఇష్టమైన వినాయకుడు నా పరమశివుడు కుమారుడు శివుడు అంటే నాకు ప్రాణం అలాంటి వినాయక చవితిని మీరు వద్దనడం నాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాను నేను మీరు ఎలాగైనా మీరు ఆ కళాకారులు దృష్టిలో పెట్టుకుని మాలాంటి వినాయకుడు భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు అవకాశం ఇవ్వండి మీ నిర్ణయాన్ని మార్చుకోండి పోలీసు ఆంక్షలు పెట్టి తక్కువ మందితో ఒక 30-40 మంది ఇప్పుడు పెళ్లికి ఎలాగో 150 మంది హాజరవ్వాలి అయ్యో పెట్టారు కదా అలాగే వినాయక చవితికి కూడా తక్కువ మందితో మీరు అవకాశం ఇవ్వండి మేము కరోనా రూల్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకుంటూ మా వినాయకుడికి మేము పూజ చేసుకుంటాం మీరు మరి ఇంకొకసారి చెప్తున్నాను మీరు మాత్రం అవకాశం ఇవ్వలేని పక్షంలో నేను మాత్రం మిమ్మల్ని జీవితంలో తిట్టుకుంటానే ఉంటాను ద్వేషిస్తానే ఉంటాను నేను ఇది కూడా నా నిర్ణయం చెప్తున్నాను సీఎం గారు ఆ గారు తీసేసి ముఖ్యమంత్రి అని సంబోధిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా నాకు వినాయకుడు ఎంత ఇష్టం అంటే మా అమ్మగారు అరే షర్ట్లు వేసుకుంటున్నావు చిరిగిపోతున్నాయి ఆటో తోలుతావు కదా ఇవి బస్తాలు మోస్తావు కదా ఇగో 4 టీషర్ట్లు కొనుక్కో అంటే నేను వినాయకుడు ఫోటో పెట్టుకుని మా ఇంటి పెట్టుకున్నా మా బిల్డింగ్ మీద పెట్టుకున్నాను నేను వినాయకుడి ఫోటో అంటే మా అమ్మగారు ఇచ్చిన బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినవి కూడా నేను వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటాను నేను అంత ఇష్టం నాకు వినాయకుడు అంటే మేము మా సందులో ఒక 20 మంది కూరలు ఉంటాం ప్రతి సంవత్సరం చేస్తాం మేము వినాయక చవితి ఇప్పుడు అలాగ ప్రతి వీధిలో చేసుకునే పండగని మీరు ఇలా ఆపడం ప్రతి పండగ కుటుంబ సభ్యులతో చేసుకునే పండగలు హిందువుల్లో ఉన్నాయి కానీ వినాయక చవితి అనేది అందరి కుటుంబాల్లో ఉన్న యువకులు ఒక సమూహమై ఎంతో నిష్టగా వినాయక చవితి చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉత్తప్పుడు అల్లరిగా చిల్లరగా తిరిగినా లేకపోతే క్రికెట్ ఆడినా ఏ గేమ్స్ ఆడినా వినాయక చవితికి మాత్రం ఒక యూనిటీగా ఉండి ఒక మండపం వేసుకుని ఒక చందా బుక్ తీసుకుని ఆ సందులో అందరినీ అడిగి ఇంకా మీకు తెలియంది ఏముంది ఇదంతా ఆ వినాయకుడిని నిమజ్జనం చేసి వాళ్ళకి చిన్నతనంలో వాళ్ళు ఎదుగుతున్న తనంలో వినాయక చవితి అనేది ఒక స్వీట్ మెమొరీగా అది ఆధ్యాత్మికం అవ్వచ్చు వాళ్ళ జ్ఞాపకం అవ్వచ్చు పెద్ద అయిన తర్వాత అది చేయలేం కదా ఇప్పుడు మీరు ఉన్నారు లేకపోతే ఎవరో వేరే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయలేరు కదా ఈ ఒక 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల లోపు నాలాంటి వాళ్ళు నా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ వినాయక చవితి చేస్తాం ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిన వాళ్ళు వాళ్ళు దండం పెట్టుకుని వెళ్తారు కానీ యాక్టివ్గా పాల్గొనరు కదా నేను సీఎం గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగల ఏది విమర్శించలా
మిమ్మల్ని ఎప్పుడు పొగడలేదు కూడా కానీ మీరు మాత్రం ఈ వినాయక చవితికి అవకాశం ఇచ్చి మా హిందూ బంధువులందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం హిందూ బంధువులు అని అనకూడదు వినాయకుడు అంటే అందరికి ఇష్టమే నేను ఇది మతపరంగా మాట్లాడతలేదు నేను అన్ని కులాలు అన్ని మతాలు ఒక ఐక్యత్వం ఉండాలనే భావజాలను కలిగిన వాడినే కానీ వినాయకుడు అనేది నాకు చాలా ఎక్కువ ఇష్టం నా పరమశివుడు కుమారుడైన నా గణేశుడు నా బోళశంకరుడు కుమారుడైన విఘ్నేశ్వరుడు ఆ జ్ఞానంలో నేను ఉంటాను కాబట్టి ఆ భక్తితో మాట్లాడిన మాటలే కానీ మీ మీద ఏదో రాజకీయంగా బురద జల్లాలని లేకపోతే మతాలు ఆ టైప్ తేవాలని కానీ నాకు ఉద్దేశం లేదు నేను నా మనసులో మాట నా వ్యక్తిగతంగా నేనున్న రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను మాట్లాడిన మాటలు నేను ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వినాయక చవితికి అవకాశం కల్పించండి మాలాంటి వినాయకుడి భక్తుల్ని మొర ఆలకిస్తారని ఈ వీడియో చేస్తున్నాను అలాగే చాలా మంది కార్మికులు బొమ్మల తయారీ పెట్టుకుని ఎప్పుడో సంవత్సరం నుంచి చేస్తారు 1 ఏళ్ళ నుంచి వాళ్ళ వినాయకుడి బొమ్మలు తయారు చేస్తారు ఇప్పుడు కరెక్ట్గా మీరు 4 రోజుల క్రితం కుదరదు చేయడానికి లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మీరే ఎన్నో బొమ్మలు తయారు చేస్తారు వాళ్ళందరూ పెట్టుకున్నారు ఆ డెలివరీ ఇచ్చే టైంకి మీరు చెప్పడం అనేది ఒక 3 నెలల క్రితం అని ఏమైనా చెప్పారా నోటీసులు ఇచ్చారా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ సినిమాస్ అన్నీ తెలియజేస్తున్నా అన్నీ వదిలేశారు కదా ఇప్పుడు ఇది ఈ వినాయకుడు పండుగ అనేది ఎందుకు ఆపుతున్నారు ఇప్పుడు లాక్డౌన్ ఉందనుకో అప్పుడు ఆపినా పర్లా ఇప్పుడు లాక్డౌన్ లేదు కరోనా కొంచెం తగ్గింది ఇప్పుడు అందరిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది వాళ్ళు కరోనా నియమాలు పాటిస్తూ లేకపోతే ఆంక్షలు దాన్ని బట్టి చేసుకుంటారు కదా ఈ పండుగ అనేది దయచేసి సీఎం గారు మళ్ళీ మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను వినాయక చవితికి అవకాశం ఇవ్వండి మీరు మాత్రం వినాయక చవితికి అవకాశం నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే నాకు అంత బాధ ఎమోషనల్గా ఉంది నాకు ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో కాదు నేను బతుకున్నంత వరకు ముఖ్యమంత్రి గారు మీ పతనానికి వీడియోస్ చేస్తానే ఉంటా మీరు వినాయక చవితి అవకాశం ఇవ్వకపోతే సరేనండి ఇది బెదిరింపు కాదు మీరు మా మనోభావాలు దెబ్బతీసేలాగా మీ నిర్ణయాలు ఉంటే మీరు నాశనం అయిపోవాలని రోజు మేము కోరుకుంటాం మీరు మీ సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటా నేనైతే మిమ్మల్ని ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే అవకాశం ఇస్తే మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తూ వీడియో కూడా చేస్తాను మాకు అవకాశం ఇచ్చారు సీఎం గారని ఓకేనా తప్పకుండా ఈ వీడియో మీరు చూస్తారని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ బోలో గణేష్ మహారాజ్కి జై మీరు మాకు అవకాశం ఇచ్చి కొన్ని కరోనా ఆక్షన్లు పెట్టండి మామూలుగా 50 మంది గుమ్మగూడి ఉండకూడదు లేకపోతే తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలి చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అని పెట్టండి ఇప్పుడు నుంచో ఒక 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి మీరు సడన్గా ఇప్పుడు ఏమీ లేని టైంలో ఆపుతుంటే మాకు బాధేస్తుంది దీన్ని ఏమనుకోవాలి కక్షపూరితంగా చేస్తున్నారా లేకపోతే ప్రజల క్షేమం కోసం చేస్తున్నారా అసలు ఏ క్లారిటీ ఇచ్చారు మీరు ఒక మీడియా ముందు వచ్చి ఏమైనా చెప్పారా చెప్పలేదు కదా ఇప్పుడు నాకైతే నేను మతపరంగా అయితే మాట్లాడుతున్నా వినాయకుడి మీద భక్తితోనే మాట్లాడుతున్నాను నేను కానీ కొంతమంది మన హిందూ మతంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని రాజకీయంగా వాళ్ళు అడగొచ్చు కానీ నేను రాజకీయంగా అడగట్లా నేను భక్తితోనే అడుగుతున్నాను మిమ్మల్ని నేను మిమ్మల్ని నిజంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను మిమ్మల్ని భక్తితో అడుగుతున్నాను వినాయకుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి అడుగుతున్నాను నా చేతి మీద కూడా వినాయకుడు ఉంటుంది అయితే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుని మా వినాయకుడి భక్తులు అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను హిందూ భక్తులని నేను అన్ను అంత మళ్ళీ హిందూ భక్తులు అంటే మతపరంగా అనుకుంటారేమో మీరు నాకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అందరూ నేను సమానంగా చూసే వ్యక్తిని మా అందరూ ఫ్రెండ్స్ కింద ఉంటాం బావోబావ అనుకుంటాం ఈ పండగకి వినాయకుడు అనేది పండగకి మీరు అవకాశం కల్పించాలి కల్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను సీఎం గారు నెక్స్ట్ వీడియో చేస్తాను మిమ్మల్ని అభినందిస్తూ చేస్తానా తిడుతూ చేస్తానా అది మీకే వదిలేస్తున్నాను ఓకేనండి సీఎం గారు ప్లీజ్ మా మొర ఆలకించండి గణేష్ బొమ్మలు తయారు చేసే వాళ్ళని ఆదుకోండి వాళ్ళకి ఉపాధి కోల్పోతారు ఈ వృత్తిని వదిలేసే పరిస్థితి మీరు తీసుకురావద్దు ఎంతోమంది కళాకారులు ఆ వృత్తిని వదిలేసి చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళకి
మనం ఇప్పుడు ఈ టైంలో ఆసరాగా ఉండాలి. కరోనా టైంలో వాళ్ళకి వేరే వృత్తి కాని వేరే వ్యాపారాలు కానీ ఉండవు. ఆ బొమ్మలు తయారు చేసుకునే ఆ వినాయకుడి బొమ్మలు తయారు చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళ కుటుంబాలన్నీ. రోడ్లు పడతాయి కదండి. మీరు దయించి అవకాశం ఇవ్వండి, ఎంతో మంది బొమ్మలు తయారు చేసే కుటుంబాలను కాపాడండి. ఇప్పటికే మీరు చూసే ఉంటారు పేపర్లలో టీవీల్లో ఏమని సీఎం గారు ఇలా చేశారు, వర్ధంతులు చేసుకుంటాక జయంతులు చేసుకుంటాక పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళందరూ అనంతపూర్ కానీ లేకపోతే కర్నూలు కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కానీ ఇలా ప్రతి ఊర్లో ఆ బొమ్మలు తయారు చేసే వాళ్ళు, వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, మా సైడ్ కానీ, గోదావరి జిల్లాలో కానీ, వీళ్ళందరూ ఎందుకు రోడ్ల మీద వస్తున్నారు? వాళ్ళ తినే పొట్ట మీద, తినే కూడి మీద మీరు కొడుతున్నారు. దయచేసి సీఎం గారు ఇది మీ దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం మాకు ఇవ్వండి. గణేష్ మేము చేసుకునే వినాయక చవితి చేసుకునే అవకాశం మాకు కల్పించండి. తక్కువ మందితోనే చేసుకుంటాం, కరోనా రూల్స్ పాటిస్తూ చేసుకుంటాం. తప్పకుండా ఈ వీడియో చూస్తారని, మీ దగ్గరకు చేరుతుందని అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని అభినందిస్తూ చేస్తానా తిడుతూ చేస్తానా కాలమే నిర్ణయిస్తుంది. నేను మాత్రం మీరు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను, ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. బోలో గణేష్ మహారాజ్కి జై.